ఆముదాల వలసరించి సూర్యనారాయణ రాస్తున్నారు. దేవుడి గదిలో దీపం ఉన్నంత వరకు తలుపులు వేయకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటిలో అనేక గదులు ఉంటాయి. నిద్రించే గది, భోజనం చేసే గది, వంట గది, పిల్లలంతా కూర్చొని చదువుకునేటటువంటి గది, అతిథులు రావడానికై ముందు రూములో ఉండేటటువంటి డ్రాయింగ్ గది, అతిథుల కోసం ఏర్పాటు చేసినటువంటి గది, అలాగే పరమాత్ముడి కోసం కూడా ఒక గది పూజా గది అని చెప్పాలి. పూజా గదికి ఇతర గదులకు ఒక ప్రత్యేకత ఉందండి. పూజా గదిలో శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు, పరమాత్ముడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. ఆయన్ని మనం అర్చన చేస్తూ ఆయనకు ప్రీతికరంగా వివిధములైనటువంటి పుష్పములను సమర్పిస్తాం, ధూపదీపాదులను సమర్పిస్తాం, నైవేద్యాలని సమర్పిస్తాం. ఆ పిమ్మట గచ్చ గచ్చ సురశ్రేష్ఠ అంటూ ఆయనకి వీడుకోలు కూడా చెప్తాం. అయితే ఇతర గదులకు పూజా గదికి ఉండే ప్రత్యేకత, పూజా గదిలో దీపాన్ని వెలిగిస్తాం. ఈ దీపం వెలిగినంతసేపు పూజా గది తలుపులు వేయవచ్చునా వేయకూడదా అని ప్రశ్న. పూజ పూర్తి చేసిన తర్వాత పూజ గదిలో ఉండేటువంటి సామాగ్రి అంతా కూడా బయట తెచ్చేసుకోవాలి. నైవేద్యాలు, తీర్థాలు, ప్రసాదాలు ఇవన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత పూజా గదిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా తుడిచి చక్కగా రంగవల్లికలు తీర్చాలి. ఆ పిమ్మట కాసేపు అయిన తర్వాత పూజా గది తలుపులు మూయాలి. వెన్ను వెంటనే పూజా గది తలుపులు మూయకూడదు. అలాగే పూజా గదిలో దీపం ఉన్నంతసేపు తలుపులు మూయకూడదు అని అనుకోవడంలో కూడా అర్థం లేదు. ఎందుకంటే పూజా గదిలో ఉండే ఆ నూనె దీపం కాస్త మనం తైలం ఎక్కువగా వేసినట్లయితే అనేక గంటలు వెలుగుతూ ఉంటుంది. అంతసేపు దీపం వెలిగినంతసేపు పూజా గది తలుపులు తెరిచిపెట్టినట్లయితే ఇంటిల్లి పాది ఆ పూజాగ్రహ ముందర నుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు, వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, రకరకాల పదార్థాలు తినే ఇండ్లలో ఈ సమస్య. శుద్ధమైన సాత్వికాహారం తీసుకునే ఇంటిలో ఏ సమస్య లేదు. పూజా గది గృహాన్ని తలుపులను తెరిచే ఉంచవచ్చును. అయితే పూజ పూర్తి చేసిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు సుమారుగా ఉజ్జాయింపుగా అనుకుని ఆ పిమ్మట ఆ తలుపులను మూసివేయడమే శ్రేష్టం. ఇందువలనే మంచి ఫలితాంశాలను మనం పొందగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు భగవంతుడు, మానవులం మానవులం, 24 గంటలు ఆయన సేవలో మనం ఉండలేం కాబట్టి, గృహస్థ ధర్మంలో ఉన్నాం కాబట్టి అనేక వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అంటూ ఉంటాం, అలాగే వివిధములైన పదార్థాలను మనం తింటూ ఉంటాం. ఇవన్నీ కూడా దైవ భావనను మనలను విడిచేసేవి, వేరు చేసేవి. కనుక పూజ పూర్తి అయిన కాసేపటికి తలుపులు మూసివేయడం వలనే శ్రేయస్కరం, శుభస్కరం. సాత్విక ఆహారం తినేవాళ్ళు శుద్ధ శాకాహారం ఉన్న గృహాలలో మట్టుకు తలుపు తెరిచి ఉంటే ఏ దోషమూ లేదు, సంతోషంగా నిరభ్యంతరంగా తలుపులను తెరిచిపెట్టుకోవచ్చు. ఇది సమాధానం.